ప్రస్తుతం వరల్డ్ కప్ లో అత్యంత చెత్త ఫామ్ లో ఉన్న జట్లతో పాకిస్తాన్ ఒకటే వరుసగా రెండు విజయాలతో టోర్నీని ప్రారంభించిన పాకిస్తాన్ ఆ తర్వాత గాడి తప్పింది వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమిల చవి చూసింది తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా పరాభవాన్ని ఎదుర్కొంది ఈ క్రమంలో ఆ టీం ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి సమయంలో పాక్ మాజీ దిగ్గజం రషీద్ లతీఫ్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు మీలో చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కొన్ని రోజులుగా పిసిబి చైర్మన్ తో మాట్లాడేందుకు బాబర్ ప్రయత్నిస్తున్నాడు కానీ చైర్మన్ మాత్రం మాట్లాడటం లేదు అందుకే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నజీర్ తో మాట్లాడుతున్నాడని షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు దీనిపై తాజాగా మాట్లాడిన జాకా అష్రాఫ్ బాబర్ నన్ను కాంట్రాక్ట్ చేయడానికి ప్రయత్నమే చేయలేదన్నాడు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తోనే కెప్టెన్ మాట్లాడతాడు నాతో కాదు అని చెప్పాడు అక్కడతో ఆగకుండా బాబర్ సల్మాన్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను కూడా అతడు లీక్ చేసినట్లుగా తెలుస్తోంది ఒక పాకిస్తానీ న్యూస్ ఛానల్లో బాబర్ చాట్ ను బయట పెట్టారు ఆ చాట్ లో తను జాకా ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించలేదని బాబర్ చెప్తున్నాడు ఇది చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు బాబర్ వంటి ఆటగాడి భవిష్యత్తును నాశనం చేసేందుకే పిసిబి ఇలాంటి చెత్త పనులు చేస్తోందని పర్సనల్ చార్ట్స్ ఇలా బయట పెట్టడం ఏంటంటూ నిలదీస్తున్నారు ఓ మంచి బ్యాటర్ కెరీర్ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు